హాయ్, దిస్ ఇస్ ప్రజ్వల. వెల్కమ్ టు విఫినెస్. అప్డేట్స్ చూద్దాం. శిల్పకళా వేదికలో ఆగస్టు 4న మెలోడియస్ మూమెంట్స్ విత్ సునీత లవ్ కాన్సర్ట్ కార్యక్రమం జరగనుంది. సింగర్ సునీత తన అందమైన స్వరంతో హైదరాబాద్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆమె ఆల్ ఇండియా రేడియో నుండి లైట్ మ్యూజిక్ విభాగంలో జాతీయ అవార్డు, ఉత్తమ మహిళా ప్లేబ్యాక్ సింగర్గా 2 ఫిల్మ్ఫేర్ అవార్డులు, 9 నంది అవార్డులను అందుకున్నారు. ఆమెతో పాటు పలువురు సంగీత విద్వాంసులు పాల్గొంటారని, ఈ కార్యక్రమం పాసులు బుక్ మై షోలో అమ్మకానికి ఉన్నాయని, ఈవెంట్ను 11.2 చేత నిర్వహించబడుతుందని సింగర్ సునీత తెలిపారు. ఆగస్ట్ 4న శిల్పకళా వేదికలో జరగబోతున్నటువంటి మెలడియస్ మూమెంట్స్ విత్ సునీత అనే టైటిల్తో జరగబోయే ఈ లైవ్ ఇన్ కాన్సర్ట్కి ఇట్స్ అన్ ఇన్విటేషన్ టు ఆల్ ఆఫ్ యూ. ముందుగా ఈ కార్యక్రమాన్ని, అంటే ఫస్ట్ ఎవర్ ప్రెస్ మీట్ ఈ సందర్భంలో చేసినందుకు, అందుకు మీ అందరూ వచ్చినందుకు ముఖ్యంగా మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మీడియా మిత్రులందరికీ, మీ ద్వారా అందరినీ ఇన్వైట్ చేయటం మాకు దొరికిన అదృష్టంగా భావిస్తున్నాము. 11.2 కండక్ట్ చేసినటువంటి, ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఆల్మోస్ట్ ఫస్ట్ టైం ఎవర్ ఈవెంట్ అని చెప్పాలి. అంటే నేను ఇన్ని సంవత్సరాలుగా నా ట్రావెల్ మీరు చూస్తూనే ఉన్నారు, మీరు విట్నెస్ చేస్తూ ఉన్నారు, బట్ ఇలా ఇండివిజువల్గా శిల్పకళా వేదిక లాంటి ప్లేస్లో అండ్ బుక్ మై షోలో టికెట్స్ సేల్ చేస్తూ ఇంత గ్రాండ్ స్కేల్లో ఈవెంట్ జరగడం అనేది ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ ఎ ఫస్ట్ టైం. కాబట్టి మీ ద్వారా నేను సంగీత ప్రియుల్ని, హైదరాబాద్లో ఉన్నటువంటి నన్ను అభిమానించే వాళ్ళు కావచ్చు, లేకపోతే నన్ను ఫాలో అవుతున్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే సంగీతాన్ని ఇష్టపడేవాళ్ళు, నా పాట అంటే ఇష్టపడేవాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను దాట్ ప్లీజ్ బీ దేర్ అట్ ద ఈవెంట్ అండ్ ఎంజాయ్ ద వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ మెలడీస్ ఎవర్. And thank you very much, all of you, for coming here. Thanks to 11.2 and sponsor chestunnatuvanti ee program ni grand scale lo jaragataniki maaku dorikinatuvanti sponsors kuda ante important. So sponsors ki da manaspurthiga dhanyavaadalu and thanks to book my show also for providing the tickets. So it's now your turn. Nenu oka vishayam 11.2 gurinchi cheppali. ఇంతకుముందు జేసస్ గారి లైవ్ ఇన్ కాన్సర్ట్ ఆర్గనైజ్ చేశారు, దాని తర్వాత చిత్ర గారి కాన్సర్ట్ ఆర్గనైజ్ చేశారు. లెజెండ్స్ అని బాలు గారు, చిత్ర గారు అండ్ జేసస్ గారి కాన్సర్ట్ రాబోతోంది. దీని తర్వాత మెలడీస్ మూమెంట్స్ విత్ సునీత అనే టైటిల్తో రీసెంట్గా అమెరికాలో కూడా ఒక 5-6 కార్యక్రమాలు సక్సెస్ఫుల్గా చేయటం జరిగింది. సో కంటిన్యూస్గా లెజెండరీ సింగర్స్తోనే కార్యక్రమాలు చేస్తున్న, లైవ్ కాన్సర్ట్స్ చేస్తున్నటువంటి సందీప్ అంటి నాతో ఈ ప్రోగ్రామ్ చేయటం నేను నిజంగా చాలా చాలా థ్రిల్లింగ్గాను అండ్ చాలా అదృష్టంగాను భావిస్తున్నాను. ఆగస్ట్ 4న హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరుగుతుంది అండ్ ఆగస్ట్ 11న వైజాగ్లో సేమ్ టైటిల్తో, వైజాగ్లో సేమ్ కార్యక్రమం జరగబోతోంది. సో ఆ డీటెయిల్స్ కొంతకాలం తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చి చెప్తాను. బట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. మీ అందరి ముందు ఇంత గ్రాండ్ స్కేల్లో పాడే అవకాశం రావటం నాకు చాలా థ్రిల్లింగ్గా ఉంది అండ్ mobile and web page application in which we are providing a common platform for all the core healthcare stakeholders like doctors, labs, pharmacies and patients so that they can interact between themselves for all kinds of healthcare proceedings. And we just had a commercial launch on 30th of June and we have onboarded all the good corporate hospitals like Apollo, Yashoda,
Kamaneni and హైదరాబాద్ బంజారా హిల్స్లోని తాజ్ కృష్ణ హోటల్లో ట్రెండ్స్ పేరిట ఏర్పాటు చేశారు. ఆధునిక సాంప్రదాయ మేళవింపుతో కూడిన వస్త్రాభరణాల ప్రదర్శన నగరంలో ఏర్పాటైంది. ఈ ప్రదర్శనలో నగరానికి చెందిన పలువురు మహిళలు యువతల రాకతో సందడిగా మారింది. నగరాలకు చెందిన మహిళా వ్యాపారవేత్తలు డిజైనర్లు ఒకే వేదికపై తమ ఉత్పత్తులను ఏర్పాటు చేయడం విశేషం. లెహంగాస్, డిజైనర్ చీరలు, జ్యువెలరీ, యాక్సెసరీస్తో పాటు మగవలకు కావలసిన అన్ని రకాలైన వస్త్రాభరణాలు ఒకే వేదికపై ఏర్పాటు చేశారు. ఈ నెల 20వ తేదీ వరకు కొనసాగే ఈ ప్రదర్శనలో దాదాపు 70 స్టాల్స్, 50,000కు పైగా ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచినట్లు నిర్వాహకులు తెలిపారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో యానిమేషన్ మల్టీమీడియా శిక్షణ సంస్థ ఎరినా క్రియేటివ్ 21వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి, గ్రీన్ గోల్డ్ యానిమేషన్ సంస్థ సీఈఓ రాజీవ్ చిలక తదితరులు పాల్గొన్నారు. 21 సంవత్సరాలుగా యానిమేషన్ రంగంలో ఉన్నత ప్రమాణాలతో శిక్ష అందిస్తున్నట్లు ఎరినా క్రియేటివ్ సంస్థ డైరెక్టర్ రాజశేఖర్ తెలిపారు. విద్యార్థులు పాశ్చాత్య జానపద బతుకమ్మ నృత్యాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. It's a very special occasion for us and a very special day for us. And aap sab hai to aaj ka ye din hai. So we are all a part of family. And we'll make sure that we make, this is just the 21st anniversary, but there's so many other anniversaries which are still yet to come. It's time for us to light the lamp, and once we light the lamp today, and we take the blessings of the Lord. Keep your all good hands together.
తెలంగాణ యంగెస్ట్ యోగా సిస్టర్స్ వైష్ణవి శ్వేత అతి చిన్న వయసులో ఇంటర్నేషనల్ యోగా ట్రైనర్స్గా సర్టిఫికెట్ సాధించారు. 14 ఏళ్లకి అన్ని రకాల ఆసనాలు వేస్తూ ట్రైనర్స్గా మారినట్లు బోధి యోగా ఇన్స్టిట్యూట్ ఎండీ అశోక్ తెలిపారు. దేశంలోనే ఫస్ట్ టైం అతిపిన్న వయసు గల ఇంటర్నేషనల్ యోగా ట్రైనర్స్ తెలంగాణ అమ్మాయిలు కావడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా యోగా సిస్టర్స్ పలు యోగాసనాలతో ఆకట్టుకున్నారు. నమస్తే. ఈరోజు చాలా ఆనందించదగ్గ విషయం. ఈరోజు మా బోధి ట్రైనింగ్ అకాడమీకి చాలామంది చాలా కంట్రీస్ నుంచి వస్తుంటారు, కానీ ఫస్ట్ టైం మాకు తెలంగాణ నుంచి అతి చిన్న వయసులో వీళ్ళిద్దరూ 14 ఏళ్ళు 15 ఏళ్ళ వయసులో వీళ్ళిద్దరూ 2 నెలలు ఇంటెన్స్ ట్రైనింగ్ తీసుకున్నారు. వీళ్ళిద్దరూ నా వైష్ణవి శ్వేత. ఈ 2 నెలలు ట్రైనింగ్ అయ్యాక వీళ్ళిద్దరిని మేము ఏమంటామంటే ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా ట్రైనర్స్. వీళ్ళు ఎక్కడన్నా ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా యోగా చెప్పచ్చు. మనకు అదృష్టం ఏంటంటే ఈ తెలంగాణలో ఇంత చిన్న వయసులో ఉత్సాహం చూపించడం అనేది రేరు. 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఇంత చిన్న వయసులో వీళ్ళు మా ట్రైనింగ్ అకాడమీలో సర్టిఫైడ్ ట్రైనర్స్ అవడం చాలా ఆనందంగా ఉంది మాకు. విఆర్ సో హ్యాపీ. యోగా అనేది వెరైటీ అనేది ఏమి లేదమ్మా. యోగా అనేది యోగా కొన్ని వేల సంవత్సరాల నుంచి వస్తుంది, ట్రెడిషనల్ యోగా. సో ట్రెడిషనల్ యోగా, ధ్యానము, ప్రాణాయామం అన్నీ చెప్తాం. సో వీళ్ళిద్దరూ ప్రపంచంలో ఎక్కడన్నా యోగా చెప్పడానికి అర్హులు. వీళ్ళిద్దరు ఏజ్ ఈ పాప వయసు 14 సంవత్సరాలు, ఈ పాప వయసు 15 సంవత్సరాలు. నా పేరు వైష్ణవి, ఐఎమ్ 14 ఇయర్స్ ఓల్డ్. ఇంకా నేను యోగా ఒక 4 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. నేను కాంపిటీషన్స్కి వెళ్ళేదాన్ని, అందుకని నాకు యోగా అంటే చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. ఐ వాంటెడ్ టు టేక్ ఇట్ ప్రొఫెషనల్ సిన్స్ యంగ్, లైక్ ఐ వాంటెడ్ టు స్టార్ట్ అట్ యంగ్ ఏజ్. My mom was always finding for this kind of an institute, and finally we found Bodhi. I'm now feeling very happy and proud that I was able to fulfill my dreams, and Bodhi ki ochinaka nenu chaala nerchukunnanu. Ikkada trainers andaru nannu chaala inspire chesaru. I'm very happy that now I'm a certified yoga trainer. యోగాతో పాటు నేను స్టడీస్ కూడా కంటిన్యూ చేస్తున్నాను, లైక్ వీకెండ్స్ అప్పుడు యోగా చేసుకుంటాను ఫ్రీ టైం దొరికినప్పుడు. గుడ్ మార్నింగ్, మై నేమ్ ఇస్ శ్వేతా నలుట్లా అండ్ ఐఎమ్ 15 ఇయర్స్ ఓల్డ్ అండ్ ఐ హావ్ జస్ట్ కంప్లీటెడ్ మై యోగా ఇన్స్ట్రక్టర్ ట్రైనింగ్ కోర్స్ అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ టైం డూయింగ్ యోగా. ఐ నెవర్ లెర్న్ యోగా, డన్ యోగా ఎనీవేర్ బిఫోర్ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దట్ ఐ హావ్ కంప్లీటెడ్ మై యోగా ట్రైనింగ్ అట్ బోధి అండ్ ఆల్ ద ట్రైనర్స్ వేర్ వెరీ and calm, and it has inspired me looking at them, and I am very thankful to Bodhi for imparting all this knowledge on us. ఆదిలాబాద్ జిల్లా బజర్హత్నూర్లో ఓ గ్రామంలో అత్యాచారం ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సుభాష్ అనే యువకుడు ఓ 15 సంవత్సరాల బాలికపై 4 రోజుల క్రితం అత్యాచారం చేశాడు. బాలిక ఒంటరిగా ఉండడం చూసి సుభాష్ మరోసారి అత్యాచారం చేయబోయాడు. జరిగిన సంఘటన బాలిక తల్లికి చెప్పింది. దీంతో బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సుభాష్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సే వినోద్ తెలిపారు. ఏడో నెల 2019 ఎర్రవాడ శకుంతల వయసు 40 సంవత్సరాలు పిఎస్కు వచ్చి తన యొక్క 15 సంవత్సరాల కూతురు ఒంటరిగా ఇంట్లో ఉన్నప్పుడు జాక్ట సుభాష్ అనే వ్యక్తి వచ్చి ఆమెను ఇబ్బంది పెట్టినాడని, అంటే ఆమె ఒప్పుకోసరికి ఆమెను చేతులతో కొట్టినాడని ఇది విషయమై తల్లి వచ్చిన తర్వాత ఆమె చెప్పి, ఇంతకుముందు 1 మంత్ బిఫోర్ కూడా ఇట్నే ఆమెను ఇంటికి పిలిపించుకొని అక్కడ సుభాష్ తన ఇంటికి పిలిపించుకొని అక్కడ అత్యాచారం చేసిందని చెప్పేసి మాకు వాళ్ళ శకుంతల అనే మదర్ వచ్చి దరఖాస్తు ఇవ్వగా మేము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. ఇది విషయమై సుభాష్ యొక్క భార్య సంగీత కూడా భర్తకు కోఆపరేట్ చేసిన విషయంపై కూడా దరఖాస్తు ఇచ్చారు. ఈ విషయాన్ని మేము పూర్తి స్థాయిలో విచారణ చేసి సంబంధితులపై చర్యలు తీసుకుంటాం.
హైదరాబాద్ మాధవస్తికి చెందిన వీరభద్రయ్యపై అతని భార్య సంధ్య గాజు పెంకులతో దాడి చేసింది. కొంతకాలంగా ఇద్దరి మధ్య గొడవలు రావడంతో సంధ్య తల్లిదండ్రుల ఇంట్లో ఉంటుంది. మళ్లీ తన ఇంటికి వచ్చి అలమారు బద్దలు కొట్టి నగలు నగదు ఎత్తుకెళ్లింది. దీంతో అనుమానం వచ్చిన భర్త నిలదీయడంతో గాజు పెంకులతో దాడి చేసింది. బాధితుడు బావమరుదులు సంఘమేష్, విశ్వనాథం, అత్త ప్రభావతి, భార్య సంధ్యలపై కందుకూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు న్యాయం చేయకపోగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాధితుడు ఆరోపిస్తున్నాడు. మేరా నామ వీరభద్రయ్య అనే తెలుగు మే వీరభద్రయ్య. నేను మా అత్తగారింటికి పోయినాక నేను మా బొమ్మార్ది ఇద్దరం కలిసి మా బొమ్మార్ది వాళ్ళ బిడ్డని ఇబ్రాహీంపట్నం వదలనికి వెళ్ళినాక మా భార్య ఏం చేసింది, ఆ నుంచి ఇంటికి వచ్చి అల్మారి తాళం ఆమె పెట్టింది చూసి నేను పెట్టింది లాక్ పలగొట్టి ఇంటికి 4:30 నుంచి ఆ నుంచి బయలుదేరి ఇంటికి వచ్చి తాళం పలగొట్టి నా డాక్యుమెంట్స్ 70,000 ప్లస్ భూమి కాగితాలు అవి తీసుకొని పోయి నన్ను పరిచయం చేసింది. దాని తర్వాత మా బొమ్మడికి ఫోన్ చేస్తే ఆంధ్రా తీసుకొచ్చి నా ఎమ్మిక్తో అని అది అని చెప్తే నేను ఆడిపోయినా. పోయినాక నాకు ఏం వద్దు, నాకు డాక్యుమెంట్స్ అవి ఇవ్వండి, ఇంటికి అవి అట్లా చేసి నేను మా భార్యని నేను భరోసా మీద చేస్తే ఇట్లా చేసిరు. నేను ఆమె భరోసా మీదనే ఇది చేస్తే ఆమె తీసుకొని వచ్చి ఇవన్న ఎమ్మిక్తో ఏం చేసుకుంటావు పోలీసు వాళ్ళకి చెప్పుకో ఎవరినైనా ఏమైనా వీక్కో అని చెప్తే మా బొమ్మడిది నేను కిందికి వెళ్ళి తాళం మలగొట్టడానికే గేటుకి తాళం వేసుకుంటే తాళం మలగొట్టడానికి రాయి తెచ్చింది. రాయి తెచ్చే వరకు ఇండోకి మా బొమ్మడి ఇట్లా అన్న వరకు పోయి ఇండోకి తలిగింది. దాని సీజం పలిగిపోయింది. పలిగిపోగానే మా బొమ్మడిది తాళం తీసి రే నేను చంపేస్తారా ఈరోజు సావధిని ఇన్న బొందు పెడతా అని కస కస పొడిచేసింది. అంతే అదే కందుకూరు పిఎస్ పోయినా నేనే పోయి కంప్లైంట్ ఇచ్చిన కందుకూరు పిఎస్లో కంప్లైంట్ తీసుకొని వాళ్ళ పేర్లు రాపించిన మా బొమ్మడి సంగమేష్, విశ్వనాథం, ప్రభావతి, మా భార్య సంధ్య నలుగురు పేర్లు రాపించి వచ్చినాక నాకు మెడికల్ సర్టిఫికేట్ ఇచ్చి నన్ను ఒక్కడనే తోలిచ్చి రాడు నుంచి నాకు చాలా బాధ ఉంది. బయట వెనుకల కూడా ఆపరేషన్ అయింది. బండి మీద నేను వచ్చేసిన వాళ్ళు మళ్ళీ అటాక్ చేయనిక చూసి రాగు ఆగు అని చెప్పారు. మళ్ళీ మా సంతకం అని పిఎస్ఓలు కూడా నన్ను సహకరించలే. అక్కడ సాక్షులు కూడా వాళ్ళ రాజేంద్ర నగర్ మైలాదేవపల్లి వినాయక నగర్ బస్తీలో జరిగే బోనాల ఉత్సవం, శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఫలారం బండి ఊరేగింపులో కూడా ప్రజలందరూ పాల్గొనాలన్నారు. అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని వినాయక నగర్ కాలనీ సభ్యులు, యూత్ అసోసియేషన్ సభ్యులు తెలియజేశారు. మైలాదేవపల్లి వినాయక నగర్ కాలనీలోని గత వారం జరిగిన శ్రీ రేణుకా తల్లి ఎల్లమ్మ వివాహ మహోత్సవాలు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అదేవిధంగా బోనాల పండుగ సందర్భంగా ఈ నెల 21వ తారీఖున వినాయక నగర్ కాలనీలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఫలహారం బండి ప్రాసెస్ ఉంటుంది. ఈ కార్యక్రమంలో చిన్నలు పెద్దలు అందరూ పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఫ్రెండ్స్ అసోసియేషన్ తరఫున మరియు దగర్ స్ట్రీట్ తరఫున. చిత్తూరు జిల్లా మదనపల్లిలోని మునెప్ప కాలనీలో వ్యక్తి అనుమానాస్పద రీతిలో రమణ అనే వ్యక్తి మృతి చెందాడు. చేనేత మగ్గాలతో జీవనం సాగిస్తాడు. టూటోన్ సీఏ రాజేంద్రనాథ్ యాదవ్, ఎస్ఐ సునీల్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. జనాలు
మహబూబాబాద్ జిల్లా కే సముద్రం ఎనుగుర్తిలో దొరగడి స్థలం ఆ రోజుల్లో దానం చేశారు. గ్రామ సభలో ఏకగ్రీవంగా తీర్మానము చేశారు. కానీ ఇప్పుడు గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ ఇసురు డబ్బా స్థలం ఖాళీ చేయాలి అంటున్నారు. తమ ఇసురు డబ్బా స్థలం ఇప్పించి న్యాయం చేయాలని సట్ల ధనమ్మ కుటుంబం వేడుకుంటున్నారు. ఈ స్థలం వివాదంపై రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులు చాపర్తి కుమారస్వామి మాట్లాడుతూ, న్యాయం జరగని పక్షంలో తమ రజక సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేపడతామని మీడియాతో తెలిపారు. కట్టుకోకపోతే ఇప్పుడు 10 ఏండ్లు ఇది ఒక సర్పంచ్ ఇచ్చిండి, సర్పంచ్ వరకు నా శాత కాలే. నా భర్త చచ్చిపోయిండు, నా అల్లుడు చచ్చిపోయిండు, ఇంకో అల్లుడు చచ్చిపోయిండు, వాళ్ళ నా అత్త మావ చచ్చిపోయారు. వాళ్ళము నా 5 సావులు చేసే వరకు నాకు 1 సంవత్సరం అయింది. 5 సావుల సంవత్సరికం ఎల్లకు ముందుకు నేను ఏ పని చేయలేకపోయినాక ఇప్పుడు నేను చేసుకుందామని మొన్న చేసుకుంటే నన్ను చేసుకొని ఎత్తలేరు. నా మీద దయించి ఈ ఎక్కడ పెద్దలు చిన్నలు ఇక జరగబోయేది నాకు న్యాయం చేయాలి. మీ కాలు మొత్తం నాకు ఇస్త్రీ పెట్టే ఇప్పుడు ఇవ్వాలి. నేను ఇస్త్రీ పెట్టే చేసుకుంటా, నేను ఇస్త్రీ చేసుకుంటా, నా ఇంత నేను ఉంటా. ముందు ఎట్లా చేసుకున్నాను నేను అట్లా చేసుకుంటా. నేను ఎవరికి అన్యాయం చేయాలి? మీ అందరికి న్యాయం, మీ అందరికి దండాలి. సమస్య కోసం ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేయాలనుకుంటున్నారు, వీళ్ళకి ఏం న్యాయం చేయాలనుకుంటున్నారో చెప్పండి మీ వెర్షన్. అందరికీ నా రజక ఉద్యమ వందనాలు. నా పేరు చాపర్తి కుమారస్వామి రజక. రజక రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులకు పనిచేస్తున్నాను. మరి నాకు ఇక్కడ ఇనుగుర్తి గ్రామం నుండి నా సోదరి అయిన అంజలి గారు నాకు ఫోన్ చేసి, అన్నగారు ఈ విషయం ఇలా ఉంది అంటే నేను రావడం జరిగింది. మరి వచ్చి ఇక్కడున్న సర్పంచ్ గారితోటి నేను వివరణ తీసుకున్నా. సర్పంచ్ గారు ఏమంటారంటే, మరి అయ్యా వీళ్ళకు వాస్తవంగా గతంలో 25 ఏళ్ల కిందట ఇచ్చింది వాస్తవం. ఇది దొరల భూమి. ఆ భూమిలో మిగతా పేద ప్రజలకు ఇల్లు లేని వాళ్ళకి అందరికీ ఇచ్చినాము. మరి వీళ్ళకు కూడా ఆ స్థలం కేటాయించినాము. మరి వాళ్ళు అప్పుడు వాళ్ళకి ఆర్థిక వనరులు లేక ఇల్లు కట్టుకోలేక మామూలుగా తడకలు కట్టుకొని రేకులు వేసుకొని జీవనోపాధి కొనసాగిస్తున్న సమయంలో మరి అప్పుడు మాకు వెలుగు ఆఫీసు కొరకు పర్మిషన్ అత్తే అప్పటి సర్పంచ్ గారు, మాజీ సర్పంచ్ క్రిస్తేశు లాలు గారి ఆధ్వర్యంలో వారి జాగను ఆక్రమించుకోవడం జరిగింది. మరి ఈ జాగ కొరకు అయ్యా మాకేం జాగిస్తున్నారు అంటే, మేము మీకు లోపల ఈ గడి లోపల ఇంకో జాగిస్తున్నాం అంటే, అప్పుడు క్రిస్తేశులు ఈ మల్లయ్య అనే వ్యక్తి, రజక బిడ్డ నాకు లోపల ఉంటే నా జీవనోపాధి రోడ్డు మీద, నేను బతుకుదేరు కోసం ఇస్త్రీ చేసుకోవాలి, నాకు రోడ్డు మీద ఇస్త్రీ షాప్ ఉండాలంటే మరి మీకు ఆ జాగ లోపల జాగిస్తాము. ప్లస్ ఇక్కడ ఈ వెలుగు ఆఫీస్ కట్టుకున్నాక మిగిలిన జాగ ఎంత అయితే 5 గజాలు 4 గజాలు మిగులుతుందో దాన్ని నీకు డబ్బా పర్పస్గా ఇస్త్రీ పెట్టుకునేందుకు పర్మిషన్ ఇస్తామని అప్పుడున్న లాలు గారు ఆ గ్రామ సభలో ఏకగ్రీవ తీర్మానం చేసి వీళ్ళకు ఇవ్వడం జరిగింది. కాకపోతే వీళ్ళకు తెలిసి తెలియక వీళ్ళు ఆ పర్మిషన్ లెటర్ రాలేకపోయి ఉన్నారు. అది ఏదో జీవనోపాధి కొనసాగిస్తూ తర్వాత ఇప్పుడు ఆ జాగ ఇప్పుడున్న సర్పంచ్ కానీ మరి ఎంపీటీసీ భర్త అయిన పింగిలి శ్రీనివాస్ గారు కానీ ఏమంటారంటే, మేజర్గా చెప్పాలంటే శ్రీనివాస్ గారు, ఆ జాగ మీకు ఇవ్వడమేంది, అది గ్రామ పంచాయతీ, మేము ఇంకో ఆఫీసు కట్టుకోవాలి, గ్రంథాలయం కట్టుకోవాలి, ఇంకేదో కట్టుకోవాలి, పోస్ట్ ఆఫీస్ కట్టుకోవాలని అంటున్నారు. మరి అయ్యా గత అది గ్రామ పంచాయతీ జాగ కాదు, ప్రైవేట్ సెక్టర్ది కాదు. నేను ఒకటే నా వర్షాలని అడిగిన సర్పంచ్ గారిని, మరి దొరలో గడిని పేద ప్రజలకు ఇచ్చినప్పుడు వాళ్ళకి ఆర్థిక వనరులు లేక ఇల్లు కట్టుకోలేదు, మరి ఇప్పుడు వాళ్ళ జీవనోపాధి ఇస్త్రీ డబ్బాను మీరు ఆక్రమిస్తే వాళ్ళ జీవనోపాధి కుంటుపడుతుంది అని మేము ఆయన దృష్టి తీసుకపోతే ఒకటే మాట అన్నాడు. ఈ సమస్య ఈఓపిఆర్టీ దగ్గర పోయింది, ఏదున్న పై అధికారులు చేయాలి, నా వల్ల కాదండి. నేను ఒకటే చెప్పిన, అయ్యా మేము మా రజక సంఘం ఆధ్వర్యంలో చేయాలనుకుంటే ఇది పెద్ద ఎత్తున చేసి ఈ సమస్యను మేము మీ దగ్గర కాదు కలెక్టర్తో తీసుకొచ్చుకుని ఇవి వీళ్ళకు సాధించుకోవాల్సిన అవసరం ఉన్నది. కానీ మేము మిమ్మల్ని గౌరవిస్తూ ఒకటే మాట చెప్తున్నా, నేను ఒక సర్పంచ్ హోదాలో ఆడపిల్లలు వాళ్ళకు తండ్రి అనేవాడు చనిపోయిండు, వాళ్ళకు అన్నదమ్ములు లేరు, మీరే తల్లి తండ్రులు అన్నలు అనుకుంటున్నారు కాబట్టి మేము అన్ని కులాలకు సేవ చేస్తాం కాబట్టి మా ఆడపిల్ల అయిన రజక మహిళ ఈ అమ్మాయి గారికి న్యాయం చేయాల్సిన అవసరం మీ దగ్గరే ఉంది. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో మండలంలోని 19 మంది రేషన్ డీలర్లతో డిప్యూటీ తహసీల్దార్ రామారావు సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో డీలర్లు తమ షాపుల లిస్టులో ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ సరుకులు సరఫరా చేయాలని కోరారు. పై అధికారుల ఆదేశానుసారం మొదట స్థానికులు ఇవ్వాలని, 16వ తారీఖు దాటిన తర్వాత వేరే గ్రామానికి వస్తున్నారని ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో 19 గ్రామాల రేషన్ డీలర్లు పాల్గొన్నారు. లబ్ధిదారులకు ప్రతి ఒక్కరికి సక్రమంగా మన యొక్క పద్ధతి ప్రకారంగా పంపిణీ చేయగలని పై ఆదేశానుసారంగా పై అధికారుల ఆదేశానుసారంగా ఈరోజు డీలర్లను మీటింగ్ పెట్టడం జరిగింది. ప్రతి ఒక్క డీలరు తమ యొక్క కార్డు హోల్డర్లకు సరైన
సరుకులు పంపిణీ చేయగలరు. కార్డ్ హోల్డర్ ఒక షాప్ వారీగా వాళ్ళ యొక్క కార్డ్ హోల్డర్ ఓడర్కు సరుకులు పంపిణీ చేయటం ఆదేశించడం జరుగుతుంది. వేరే కార్డ్ హోల్డర్ ఆన్లైన్ ఎక్కడైనా ఏ కార్డ్ హోల్డర్ ఎక్కడైనా తీసుకోవచ్చు. కాకపోతే ఆ షాప్లో ఉన్న లబ్ధిదారులు ముందుగా తీసుకోవాలి. వేరే కార్డు హోల్డర్ ఇక్కడ వచ్చి నివసిస్తున్న వాళ్ళ కార్డు ఉంది కాబట్టి వాళ్ళు 14-15 తర్వాత ఆ తేదీలలో వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు వాళ్ళే ముందొచ్చి తీసుకుంటే వేరే కార్డు వాళ్ళకి కొంచెం వాళ్ళకు ఇబ్బందిగా అవుతుంది. వాళ్ళు మాకు నియమిస్తలేరు ఇక్కడ ఇస్తలేరు వాళ్ళు చాలామంది తిరుగుతున్నారు కాబట్టి ఆ ఉద్దేశంతో వేరే ప్రకటన జరిగింది. ముందు మీ తమ తమ యొక్క షాప్ జాబితాలో ఉన్న పేర్లకు వాళ్ళ కార్డు సరుకులు పంపిణీ చేయండి. మిగతా వారికి మళ్ళీ పంపిణీ చేయండి. ఆ ఉద్దేశంతో ఖమ్మం జిల్లా లింగాల గ్రామం నుండి ఎర్రబోయినపల్లి గ్రామం వెళ్లే దారిలో ఆర్ఎండ్బీ అధికారులు సుమారు గత 30 సంవత్సరాల క్రితం లోబ్రిడ్జి నిర్మించారు. గత 5 నెలల క్రితం కూలిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పశువులు, రాత్రివేళ వాహనదారుడు ఆ గుంతలో పడి ప్రమాదాలకు లోనయ్యారని గ్రామస్తులు ఆరోపించారు. ఇప్పటి వరకు అధికారులు కన్నెత్తి చూడలేదని, ఎవరూ పట్టించుకోకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ఆర్ఎండ్బీ అధికారులు దీనిపై దృష్టి సారించి మరమ్మతులు చేపట్టి ప్రమాదాలకు నివారించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఎర్రబోయినపల్లి గ్రామం నుంచి కల్లూరు వెళ్లే మధ్యలో లింగాలకి ఎర్రబోయినపల్లి గ్రామం మధ్యలో ఉన్నటువంటి లో బ్రిడ్జి, గతంలో ఎప్పుడో పూర్వకాలంలో కట్టినటువంటి బ్రిడ్జి, లో బ్రిడ్జి కాబట్టి ఇది దాని వ్యాలిడిటీ అయిపోవడం వల్ల పడిపోయింది, కూలిపోయే దశకు వచ్చింది. దానికి అధికారులు స్పందించి కొత్త నిర్మాణానికో లేకపోతే మరమ్మతులో చేపడతారని గవర్నమెంట్ వారిని కోరడం జరుగుతున్నది. ఇటువంటి ప్రమాదాలు రాత్రి పూట్ల చీకట్లో లారీలు కానీ, వ్యవసాయ ట్రాక్టర్లు కానీ, బండ్లు కానీ ఏదొచ్చినా కానీ ప్రమాదం జరిగే పరిస్థితి ఉంది. రోడ్డుకు మధ్యలో బ్రిడ్జి మధ్యలో కూలిపోయి ఉన్నది కాబట్టి అధికారులు వెంటనే స్పందించి కొత్త కట్టడానికి కానీ లేక మరమ్మతులకు కానీ చర్యలు తీసుకుంటారని. ఎర్రబోయినపల్లి పోయే బ్రిడ్జి దగ్గర దానికి పడిపోయిందండి. దానికి 3 నెలలు అవుతుంది, దానికి మరమ్మతులు ఏం చేయలేదు, దానికి ఏం సిగ్నల్స్ కూడా ఏం పెట్టలేదు. ప్రమాదానికి గురే అవకాశాలు ఉన్నాయి. దానికి ఏ చట్ట ప్రభుత్వం ఏ చర్య తీసుకోకపోతే దానివల్ల ప్రమాదాలు జరుగుతాయండి. ఇప్పటికైనా చర్యలు తీసుకొని దాన్ని కలవట్టు బాగు చేస్తాండి. 3 నెలలు అవుతుంది, దాన్ని ఎవరూ పట్టించుకోవట్లేదు. దాంట్లో జనం వచ్చి పడుతున్నారు, వచ్చేళ్ళు పోయే బైక్ రోజులు పడుతున్నారు, బండ్ రోజులు పడుతున్నారు. కాంపిటీషన్ దాన్ని ఎవరు పట్టించుకుంటారు. అసలు అధికారులు వచ్చి దాన్ని బాగు చేయాల. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో నూతనంగా ఏర్పడిన పటేల్గూడ గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఈరా నిక్షా అధ్యక్షతన గ్రామసభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అమీన్పూర్ ఎంపీపీ ఈర దేవానంద్ మాట్లాడుతూ, తనను ఎంపీటీసీగా గెలిపించి అమీన్పూర్ ఎంపీపీగా గెలుపొందడంలో సహకరించిన పటేల్గూడ గ్రామ ప్రజలకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ ఈవో శ్రీనివాస్ రెడ్డి, వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఎంపీటీసీగా మమ్మల్ని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు గ్రామస్తులకు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి అదేవిధంగా ఈ పటేల్ కూడా నూతనంగా ఏర్పడినటువంటి గ్రామ పంచాయతీ లోపల మొట్టమొదటిసారిగా గ్రామసభ నిర్వహించడం జరుగుతుంది మనం అందరం కలిసి. మరి ఈ యొక్క గ్రామసభకు విచ్చేసినటువంటి ఈ యొక్క గ్రామసభ ఉద్దేశం, మరి గత జనవరి మాసం నుంచి ఇప్పటి వరకు మన గ్రామం లోపల ఏ పనులు మనం చేసుకున్నాం, మరి ఇంకా ముందు మన గ్రామం లోపల ఏ పనులు చేసుకోవాలి, గ్రామ సభలో మీరు సూచించినట్టుంటే అవన్నీ ఇక్కడ నోట్ చేసుకోవడం జరుగుతుంది. మరి ఏవైతే గ్రామం లోపల మా మీద నమ్మకం ఉంచి మమ్మల్ని గెలిపించరో, మీ అందరి సహాయ సహకారాలతో గ్రామాన్ని కూడా ముందుకు తీసుకుపోదామనే ఉద్దేశంతోనే ఈ గ్రామ సభ లోపల మేము వివరించడం జరుగుతుంది. మరి ఇప్పటి వరకు కూడా మనకు చెప్పవరు రాలేదు, రాకుండా కానీ మనం ప్రతి కాలనీ లోపల బోర్డు కానీ ఇవన్నీ పనులు చేసుకోవడం జరిగింది. మనం మేము ఈ గ్రామసభ మనం చేసిన పనులు వాళ్ళు చదివి వినిపిస్తారు. మరి ఇప్పటిదాకా కూడా ట్రాన్సాక్షన్ ఇంకా చెప్పవరు రాలేదు మనకి ఇప్పటి వరకు కూడా. మరి వచ్చే మాసానికి వస్తుండొచ్చు. మరి ఇప్పుడు ఇప్పటిదాకా చేసిన పనులు
సెక్రటరీ గారు చదివి వినిపిస్తారు. మీరందరూ సూచించిన పనులు మేము తప్పక నెరవేర్చామని కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. దాంట్లో మేము జమ చేసిన 1900,000 మిగిలిన మేము ఖర్చులు వాడు సిబ్బంది జీతాల కోసం వాడుకున్నాం. ఫిబ్రవరి మాసం నుంచి మేము మొత్తం జీతాలు ఇస్తున్నాం సిబ్బందికి. సో సిబ్బంది జీతాలు మొత్తం 2,70,000. తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో అభివృద్ధి చెందుతున్న ఇందిరమ్మ కాలనీ సుమారుగా 200 కుటుంబాల జీవనోపాధిని సాగిస్తున్నారు. పెరుగునున్న జనాభాకు అనుగుణంగా స్కూల్, అంగన్వాడీ కేంద్రం, వాటర్ ట్యాంక్, దీని నిమిత్తం రెవెన్యూ అధికారులు 2,000 గజాల స్థలాన్ని కేటాయించారు. ఆ స్థలంపై కన్నువేసిన మహిళ కబ్జా చేసుకుని పనులను శరవేగంతో ముందుకు సాగిస్తున్నారు. కాలనీ వాసులు ఇదేమి దౌర్జన్యమని అడగడానికి వెళితే వారిపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని ఇందిరమ్మ కాలనీ వాసులు వాపోతున్నారు. మీ పేరు? కళ్యాణ్. అది గోకర మండలం ఇంద్రమోహన్ కాలనీ ఎలకల దుబ్బ అంటారండి. అక్కడ ఉన్నామండి. అంటే గుడి కట్టొద్దా అంటున్నామండి. అందుకే మమ్మల్ని అందరూ మా ఇంటి ఎదురుగా వచ్చి కానీ తిడుతుందని లంచ్ అనండి. నేను అందరూ కలిసి అడిగితే అండి మా దగ్గరికి వచ్చి అందరిని లంచ్ని అంటారైతే మేము అందరి పని వచ్చిందండి. ఇది నిన్న నాకు కొట్టేసిందండి. ఇది సూత్రాలు కూడా పీకేసిందండి. ఆర్కాస్ చేంజ్ చేసుకున్నానండి. మీరే నేను చెప్పాలి అసలు మంగళవారం పూట సూత్రాలు పీకొచ్చేటండి. ఇవన్నీ కొట్టేసిందండి. మీ సంవత్సరాలు లంచ్ అయితే అలాంటి తెరుతుందండి. మీకు అక్కడ గుళ్ళు ఉన్నాయమ్మా? గుళ్ళు కడతాను అంటున్నారు కదా. గుళ్ళు 2-3 గుళ్ళు ఉన్నాయండి సార్. అయినా గుళ్ళు కడతా ఉంటున్నారా? ఇంటి మాయాలనే కడతాను అంటున్నాను సార్. మేము వద్దు అంగన్వాడీ కట్టా కట్టండి. మా పిల్లలకి గోకరం కట్టే వెళ్తున్నారు. మా పిల్లలకి దూరంగా అయిపోతున్నారు. చిన్నపిల్లలు నడలేరండి. ఆటో కూడా చార్జ్ మేము వేస్తున్నాం అని చెప్తున్నాం సార్. అక్కడ ఏముంటే బాగుంటుందమ్మా మీకు గుళ్ళు కాకుండా? గుడి కాకుండా అంగన్వాడీ కూడా కట్టాలి, స్కూల్ కానీ ఉండాలి సార్. మీరు గతంలో ఎవరికైనా అధికారులకు చెప్పారా పలానా కావాలి? చెప్పాము సార్. ఎమ్మెల్యే కట్టా అందరూ వచ్చారా సార్? అలాగే అబ్జాతం చెప్పారా సార్? ఎమ్మెల్యే గారు వస్తే ఎమ్మెల్యే గారు చెప్పుకుందాం అనుకున్నామండి. మీరు అమ్మారావు గారికి ఏమన్నా కంప్లైంట్ ఇచ్చారమ్మా? కంప్లైంట్ ఇచ్చాం సార్. ఆప్ చేయమన్నారంటే సార్ అలా ఇంకా ఆప్ చేయట్లేదు. పని మొదలు పని చేయకుండా మీరు ఇప్పుడు ఎక్కడ ఎక్కడ నుంచి చెప్తున్నారమ్మా? అయితే ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? ఎంఆర్ ఆఫీస్ దగ్గర నుంచి మాట్లాడుతున్నారు. నమస్తే అండి. నా పేరు రామలక్ష్మి అండి. మాది ఇంద్ర మోడల్ కాలనీ అండి. అక్కడ ఎరకల దెబ్బలో చుట్టుపక్క ప్రాంతంలో అందరూ ఇల్లు కట్టుకున్నామండి. అందరూ పేదవాళ్ళం అండి. దానివల్ల ఏంటంటే అందరం కూడా మగోడు 10 రూపాయలు తిత్తి తిందగ్గవడం అండి. మా పేటలో 10 మంది ఆడవాళ్ళు కూడా ఇంట్లోంచి బయటకు రారండి. అటువంటిప్పుడు మమ్మల్ని నాకు రాడోళ్ళు దౌర్జన్యం చేసి మేము అంగన్వాడీకి కళ్యాణ వాళ్ళకి ట్యాంక్కి కట్టుకుందాం అని మేము ఉపాయించుకుంటున్నామండి. అయితే ఆయన రాడోళ్ళు ఏకమయ్యి మేము ఇక్కడ గుడి కడతామని ఉపాయించుకుండి మా మీద దౌర్జన్యం చేస్తున్నారండి. ఇంతవరకు మేము ఇంట్లో జీతాలు రాకుండా మేము గొడవలు ఆడకుండా అది పద్ధతి కాదమ్మా అని అంటే మమ్మల్ని లంజులు లమ్ళని తిడుతున్నారండి. దాని తర్వాత వాళ్ళ నోటికి ఏమొస్తే అది మాట్లాడుతున్నారండి. మీకు లెక్క మాకేట్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మాట్లాడినా సరే మా పిల్లలు సరే అన్నట్టుగా నోరు మూసుకోకున్నారండి. ఊరుకున్నా సరే మమ్మల్ని గోడునే తొక్కుతాను, గోతులే తొక్కుతాను అని మాట్లాడుతుందండి. మా పేటకు వచ్చి ఎక్కడో రోడ్ రావట్లు ఉన్నది. మా పేటకు వచ్చి మమ్మల్ని దౌర్జన్యం చేస్తుందండి. మమ్మల్ని ఏం మాట్లాడుతుందో ఆవిడకి అర్థం అవుతులేదండి. నాకంటండి అక్కడ పేటలోని అంటండి ఒక ముచ్చుముండండి. ఆ లాడ్జింగ్ కడుతున్నట్టు మరి మీరు తేల్చాలండి. నేనా ఆవిడ ఒక మాట అనలేదండి, ఒక గొడవ తేలేదండి. ఆవిడ గొడవ ఏం తేలేదండి. దేనికన్నా సరే కానీ మా పేటలో నరుగుని కలిపో మాట మీద ఉంటున్నామని ఆవిడ కొంత మాటకారండి. కొంత మనిషి ఏంటంటే అండి ఆవిడ ఏ రకంగా మాట్లాడు తెలుసండి. మాకు తెలియదండి ఏ రకంగా మాట్లాడాలో. ఎవరినన్నా సరే అమ్మ బాబాని బతుకుతామండి. అందువల్ల మమ్మల్ని ఇదిలో పెడుతుంది కాబట్టి మీరు మాకు మాత్రం ఈ మంచితనం ఈ మా మాట మమ్మల్ని అర్థం చేసుకుని మా పేదలు బాధ మీరు అర్థం చేసుకోండి. మమ్మల్ని మాత్రం మీరు కొద్దిగా సర్వే తీసుకుండి మాకు గుడి ఆఫ్ చేసి మీరు ఏం చేస్తారో మాకు అది చెయ్యండి. ఏంటంటే మాకు గుడి కానీ గుడి వద్దండి. అంగన్వాడీ కానీ ఉండండి. అంగన్వాడీ కానీ మాకు కళ్యాణవాడీ కళ్యాణవాళ్ళు కానీ
కడితే ట్యాంక్ అని కట్టండి సారు. మీ పెద్దలు మీ చిన్నలకి భోగవరం ఉన్న పెద్దలు అందరికీ నమస్తే చెప్పుకుంటున్నానండి. నా పేరు కంటపరెడ్డి రామలక్ష్మి అండి. మాకు ఆవిడకి గొడవ లేకపోయినా కావాలని గొడవ పెట్టి ఇంటి మీకు వచ్చి కొడుతుందండి. ఇది మాత్రం ఇంతవరకు నేను చెప్పవలసింది చెప్పాను. తర్వాత మా వెనకాల ఉన్న పిల్లలు చెప్పారు గొడవకి ఇవి కొట్టేస్తుంటండి. వెళ్ళేమని అడ్డుకు వెళ్తాయండి. ఆరు ఆరు మనుషులతో వస్తే మా కొయ్య చేసేదని కేసు చెప్తున్నాను మొగరు మీద. ఎక్కడమ్మా మీ ఇల్లు ఎక్కడ? అందరికి లంచులు అంటుందండి. మగోరికి అమ్మ ఎదలు అంటుందండి. నాకు తెలిసి నా తీసేస్తాను మగోరు ఎదలు వస్తా చూడాలని చూస్తాను. గతంలో ఖాళీగా ఉండేదమ్మా? గతంలో స్థలం ఖాళీగా ఉండేదా? మూడు చుట్టూ అడితే అందరికి లంచులు అంటుందండి. అడిగేసి ముగ్గురు వేసి మగోళ్ళు ఉన్నారంటారు. ఎవరికున్నారు ఆడుకున్నట్టుగా ఉన్నోళ్ళుకున్నట్టుగా నేను నాదంటే లాజ్యం కడుతుందంటారు గుడి అండి. అందరికి అక్కడే దొంగలు పెడతా అందరు బయటికి వస్తామన్నాండి. ఏమొద్దండి మీరు చెప్పారా? అధికారి అందరు చెప్పామని అందరికి చెప్పామని కళ్యాణ కుమార్ అన్నారండి. లేనోళ్ళకన్నా ఇచ్చినా బాగుంటుందండి. ఎందుకంటే ఈ గుళ్ళు నాలుగు పక్కలు ఉన్నాయండి. నాలుగు పక్కలు ఉన్నాయి గుళ్ళు. లేకపోతే అనుకోవచ్చండి ఉన్న గుళ్ళుకి తన బట్టలు కానీ మా వెనక ఊరు మా వెనక కడతారంటారు గుళ్ళు. అంటే గుడి పేరుతో ఆక్రమించుకుంటున్నారా? చెప్పుకుంటారు కదా లేనోళ్ళకి ఇచ్చుకుంటే. లేనోళ్ళు ఎంతమంది ఉన్నామండి? ఉన్న ఇల్లు ఏమో పాలు కొట్టేసి అద్దె కొంపలు తెచ్చి నెలకన్నా 3,000-4,000 కడతామండి. అద్దె ఎక్కడి నుంచి కడతామండి? ఏ ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V5 న్యూస్. జనమంతా జర్నలిస్టులే, ప్రజలంతా పాత్రికేయులే.